బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రాయశ్చిత్త దీక్షపై క్లారిటీ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రాయశ్చిత్త దీక్ష కేవలం లడ్డూ కోసం కాదన్నారు ఆయన. లడ్డూ అనేది ట్రిగరింగ్ ఇష్యూ మాత్రమే, సనాతన పరిరక్షణ బోర్డు ఉండాలని కోరుకుంటున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి. రామతీర్థంలో రాముడి తల నరికారు, కొన్నేళ్లుగా 219 టెంపుల్స్ ధ్వంసం చేశారంటూ ఆయన సంచలనమైన కామెంట్స్ చేశారు. సుప్రీం కామెంట్స్ పైన కూడా రియాక్ట్ అయ్యారు డిప్యూటీ సీఎం. కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదన్నారు ఆయన. తేదీల విషయంలో గందరగోళం ఉందని అన్నారు పవన్ కళ్యాణ్. వారి దగ్గర ఉన్న సమాచారం మేరకే సుప్రీంకోర్టు స్పందించినట్టు కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు పవన్ కళ్యాణ్. ఇది కేవలం లడ్డూకు సంబంధించిన విషయం మాత్రమే కాదన్నారు ఆయన. గత 5 ఏళ్లలో జరిగిన ఉల్లంఘనల గురించి కూడా అంటూ కూడా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఇంకా ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. దిస్ ప్రాయశ్చిత్త దీక్ష ఇస్ సమ్ కైండ్ ఆఫ్ డిసెక్రేషన్ కంటిన్యూస్లీ ఇట్స్ హ్యాపెనింగ్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లాస్ట్ 5-6 ఇయర్స్ అండ్ అరౌండ్ 219 టెంపుల్స్ వర్ డెసెక్రేటెడ్ అండ్ ఇన్ రామతీర్థ Lord Rama statue was head was chopped off. So this is not just about one prasad issue today. Maybe it came out, maybe this was the triggering point to initiate all this. This Prayaschit Diksha is the commitment for to take forward the Sanatana Dharma Parirakshana Board is very essential. That is the order of the day. This kind of occurrences, any kind of desecration to temples and such kind of occurrences should be stopped and should be addressed at differently at a different level, and all this I mean, keeping all this in my mind, and I think that's what I initiated this diksha. This is going to be, I think, at 10th day. Once I'm done with this, tomorrow we're going to have a declaration, day after, what we are going ahead, and what we are looking at. It is not just about diksha, it's not just about saying something and we're forgetting it. There should be some kind of permanent measure to this, or some permanent addressing mechanism to it. I think that's what we're going to unleash. That's what the roadmap which we would like to set on day after tomorrow. Sir, I think they said in such a way, it was they never said it was not adulterated. Maybe whatever information they have on their hands, I think they commented on that, and the honorable Supreme Court judges said it was they didn't say it was unadulterated. They said regarding the date, there was a confusion which will be cleared, and that is one aspect. It's a later, I think, our government will do. We'll take it forward. Like, you know, how many, what kind of violations happened in the last 5 years? It's not just about a prasad issue. No, this. Right, the Deputy Mukhyamantri Pawan Kalyan chesina vyakhyalu, Prayaschitta Deeksha pai clarity icharu, Deputy CM Pawan Kalyan. Prayaschitta Deeksha kevalam laddu kosam kadannaru ayina. లడ్డూ అనేది ట్రిగరింగ్ ఇష్యూ మాత్రమే, సనాతన పరిరక్షణ బోర్డు ఉండాలని కోరుకుంటున్నా అన్నారు పవన్ కళ్యాణ్. రామతీర్థంలో రాముడి తల నరికారు, కొన్నేళ్లుగా 219 టెంపుల్స్ ధ్వంసం చేశారు. సుప్రీం కామెంట్స్కి సంబంధించి కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. అయితే ఆయన ఏమన్నారంటే కనుక కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇక తేదీల విషయంలో గందరగోళం ఉందని అన్నారు పవన్ కళ్యాణ్. వారి దగ్గర ఉన్న సమాచారం మేరకే సుప్రీంకోర్టు రియాక్ట్ అయిందన్నారు ఆయన. ఈ విషయాన్ని తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందంటూ కూడా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఇది కేవలం లడ్డూకి సంబంధించిన విషయం మాత్రమే కాదన్నారు డిప్యూటీ సీఎం. గత 5 ఏళ్లలో జరిగిన ఉల్లంఘనల గురించి కూడా అంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకి సంబంధించి కమిట్మెంట్తో ఉన్నాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. చెప్పడం మర్చిపోవడం కాదు, ఇదొక మెకానిజం అయి ఉండాలి, ఇదొక అది కంటిన్యూ అవుతూ ఉండాలంటూ కూడా, దానికోసమే మా పోరాటం అంటూ కూడా ఇటు చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏమన్నారు అనేది ఇంకోసారి చూద్దాం. దిస్ ప్రాయశ్చిత్త దీక్ష ఇస్ సమ్ కైండ్ ఆఫ్ డెసెక్రేషన్ కంటిన్యూస్లీ ఇట్స్ హ్యాపెనింగ్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లాస్ట్ 5-6 ఇయర్స్ అండ్ అరౌండ్ 219 టెంపుల్స్ వర్ డెసెక్రేటెడ్ అండ్ ఇన్ రామతీర్థ లార్డ్ రామ స్టాచ్యూ వాజ్ హెడ్ వాజ్ చాప్డ్ ఆఫ్. So this is not just about one prasad issue today. Maybe it came out, maybe this was the triggering point to initiate all this. This Prayaschitta Diksha is the commitment for to take forward the Sanatana Dharma Parirakshana Board is very essential. That is the order of the day. This kind of occurrences, any kind of desecration to temples and such kind of occurrences should be stopped
and it should be addressed at differently, at a different level. And all this, I mean, keeping all this in my mind, and I think that's what I initiated this Diksha. This is going to be, I think, 10th day. Once I'm done with this, tomorrow we're going to have a declaration, day after, what we are going ahead, and what we are looking at. It is not just about Diksha, it's not just about saying something and we're forgetting it. There should be some kind of permanent measure to this, or some permanent addressing mechanism to it. I think that's what we're going to unleash. That's what the roadmap which we would like to set on day after tomorrow. I think they said in such a way, it was they never said it was not adulterated. Maybe whatever information they have on their hands, I think they commented on that, and the Honorable Supreme Court judges said it was, they didn't say it was unadulterated, they said. Regarding the date, there was a confusion which will be cleared, and that is one aspect. It's a later, I think our government will do, we'll take it forward, like in how many, what kind of violations happened in the last 5 years. It's not just about a Prasad issue. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రాయశ్చిత్త దీక్షపై క్లారిటీ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రాయశ్చిత్త దీక్ష కేవలం లడ్డు కోసం కాదన్నారు ఆయన. లడ్డు అనేది ట్రిగరింగ్ ఇష్యూ మాత్రమే, సనాతన పరిరక్షణ బోర్డు ఉండాలని కోరుకుంటున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి. రామతీర్థంలో రాముడి తల నరికారు, కొన్నేళ్లుగా 219 టెంపుల్స్ ధ్వంసం చేశారంటూ ఆయన సంచలనమైన కామెంట్స్ చేశారు. సుప్రీం కామెంట్స్ పైన కూడా రియాక్ట్ అయ్యారు డిప్యూటీ సీఎం. కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదన్నారు ఆయన. తేదీల విషయంలో గందరగోళం ఉందని అన్నారు పవన్ కళ్యాణ్. వారి దగ్గర ఉన్న సమాచారం మేరకే సుప్రీంకోర్టు స్పందించినట్టు కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు పవన్ కళ్యాణ్. ఇది కేవలం లడ్డూకు సంబంధించిన విషయం మాత్రమే కాదన్నారు ఆయన. గత 5 ఏళ్లలో జరిగిన ఉల్లంఘనల గురించి కూడా అంటూ కూడా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఇంకా ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. Some kind of desecration continuously it's happening for the last few years, last 5-6 years, and around 219 temples were desecrated, and in Ramatirtha Lord Rama statue was head was chopped off. So this is not just about one Prasad issue today. Maybe it came out, maybe this was the triggering point to initiate all this. This Prayaschit Diksha is the commitment for to take forward the Sanatana Dharma Parirakshana Board is very essential. That is order of the day. This kind of occurrences, any kind of desecration to temples and such kind of occurrences should be stopped and should be addressed differently, at a different level. And all this, keeping all this in my mind, and I think that's what I initiated this Diksha. This is going to be, I think, 10th day. Once I'm done with this, tomorrow we're going to have a declaration, day after, what we are going ahead, and what we are looking at. It is not just about Diksha, it's not just about saying something and we're forgetting it. There should be some kind of permanent measure to this, or some permanent addressing mechanism to it. I think that's what we're going to unleash, that's what the roadmap which we would like to set on day after tomorrow. I think they said in such a way, it was they never said it was not adulterated. Maybe whatever information they have on their hands, I think they commented on that, and the Honorable Supreme Court judges said it was, they didn't say it was unadulterated, they said. Regarding the date, there was a confusion which will be cleared, and that is one aspect. It's a later, I think our government will do, we'll take it forward, like in how many, what kind of violations happened in the last 5 years. It's not just about a Prasad issue. No, this... Right, the Deputy Mukhyamantri Pavan Kalyan chesna vyakhyalu. Prayaschitta Diksha pai clarity icharu Deputy CM Pavan Kalyan. Prayaschitta Diksha kevalam laddu kosam kadannaru ayina. Laddu anedi triggering issue matrame, సనాతన పరిరక్షణ బోర్డు ఉండాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్. రామతీర్థంలో రాముడి తల నరికారు, కొన్నేళ్లుగా 219 టెంపుల్స్ ధ్వంసం చేశారు.
సుప్రీం కామెంట్స్ కి సంబంధించి కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. అయితే ఈ ఆయన ఏమన్నారంటే గనుక కల్తీ జరగలేదని సుప్రీం కోర్టు ఎక్కడా చెప్పలేదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇక తేదీల విషయంలో గందరగోళం ఉందని అన్నారు పవన్ కళ్యాణ్. వారి దగ్గర ఉన్న సమాచారం మేరకు సుప్రీం కోర్టు రియాక్ట్ అయ్యిందన్నారు ఆయన. ఈ విషయాన్ని తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందంటూ కూడా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఇది కేవలం లడ్డూకి సంబంధించిన విషయం మాత్రమే కాదన్నారు డిప్యూటీ సీఎం. గత 5 ఏళ్లలో జరిగిన ఉల్లంఘనల గురించి కూడా అంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకి సంబంధించి కమిట్మెంట్తో ఉన్నాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. చెప్పడం మర్చిపోవడం కాదు, ఇదొక మెకానిజం అయి ఉండాలి, ఇదొక అది కంటిన్యూ అవుతూ ఉండాలంటూ కూడా దానికోసమే మా పోరాటం అంటూ కూడా ఇటు చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏమన్నారు అనేది ఇంకోసారి చూద్దాం. దిస్ ప్రాయశ్చిత్ దీక్ష ఇస్ సమ్ కైండ్ ఆఫ్ డిసెక్రేషన్ కంటిన్యూస్లీ ఇట్స్ హ్యాపెనింగ్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లాస్ట్ 5-6 ఇయర్స్ అండ్ అరౌండ్ 219 టెంపుల్స్ వర్ డిసెక్రేటెడ్ అండ్ ఇన్ రామతీర్థ లార్డ్ రామ స్టాచ్యూ వాజ్ హెడ్ వాజ్ చాప్డ్ ఆఫ్. So this is not just about one Prasad issue today. Maybe it came out. Maybe this was the triggering point to initiate all this. This Prayaschit Diksha is the commitment for to take forward the Sanatana Dharma Parirakshana Board is very essential. That is order of the day. This kind of occurrences, any kind of desecration to temples and such kind of occurrences should be stopped and should be addressed differently at a different level. And all this, I mean, keeping all this in my mind, and I think that's what I initiated this Diksha. This is going to be, I think, 10th day. Once I'm done with this, tomorrow we're going to have a declaration, day after, what we are going ahead, and what we are looking at. It is not just about Diksha, it's not just about saying something and we're forgetting it. There should be some kind of permanent measure to this, or some permanent addressing mechanism to it. I think that's what we're going to unleash. That's what the roadmap which we would like to set on day after tomorrow. Sir, you... I think they said in such a way, it was not, they never said it was not adulterated. Maybe whatever information they have on their hands, I think they commented on that, and the Honorable Supreme Court judge.